Rasta Avibhava Vedukala Kalamlo Bhaganga, Nellur Jilla Kavali BJP Patana Adhyakshudu Brahmananda Madhvarjamlo, Potti Sriramulu Vigrahaniki Poolamalalu Vesi Nivaalu Arpincharu, Anantaram Varu Matladutu, Prana Tyagalatone Rasta Avatarana Erpadindani, Telugu Bhasha Pradipadakana Chesina Poratam Bhavi Taralaku Spoorthi Ani, Tana Pranalu Arpinchina Mahaneedu Tyagashili Ani Koniyadaru, Potti Sriramulu Aashayalu Nerveristu Krushi Chestamani Ayana Teliparu, Ee Karyakramamlo Patana BJP Nayakulu Karyakartalu Palgonnaru. మద్రాసి రాష్ట్రం నుంచి మన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్షతోటి అలా అనేక మంది ఉద్యమకారులు ఈ రాష్ట్రం కోసం బలిదానమైన వారు. అయితే ఈరోజు మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే అనేక మంది త్యాగతనుల యొక్క కృషి వలన ఈరోజు మనం అందరం కూడా ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని స్వేచ్ఛగా జరుపుకోగలుగుతున్నాం. అయితే నెల్లూరు జిల్లా వాసి జువ్వలదినిలో పుట్టి జువ్వలదినిలో పెరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు కావలి నియోజకవర్గం అవటం చాలా చాలా సంతోషంగా ఉంది మనందరికీ. అయితే ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి జిల్లాని ప్రత్యేకంగా గుర్తించి భారత ప్రధాని మాన్య శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు కానీ అలాగనే ఈ రాష్ట్రాల నుంచి ఈ జిల్లా నుంచి వెళ్లిన మన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గాని అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది పెద్దలు సూచించిన సలహా మేరకు ఈరోజు జువ్వల దినిలో మనకు ఒక హార్బర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క చిహ్నాలను ఆకాశవంత ఎత్తున ఎదిగినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి నెల్లూరు జిల్లాకి ఈరోజు ఎయిర్పోర్ట్ గాని అలాగనే షిప్ యార్డ్ గాని అలాగనే అనేక రకాలైన ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గానికి అనేక రకాల పథకాలను కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు అమరుడైన ఆయన చిరస్మరణీయుడు కాబట్టి పొట్టి శ్రీరాములు గారు మనందరికీ ఆదర్శం. భారతీయ జనతా పార్టీ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను కొనసాగిస్తుంది. కావలి నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు